అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఒకటే అడుగుతున్నాను నేను ఈటల రాజేందర్ గారిని, ఈ వరదకి బురదకి కారణం ఈటల రాజేందర కాదా? సూటిగా ప్రశ్న చెప్పు నువ్వు. ఇలా హౌసింగ్ బోర్డు కాలనీకి ఎన్నిసార్లు అయినా ఈటల రాజేందర్ నువ్వు? ఇప్పటికీ ఇది మూడోసారో నాలుగోసారో వరద వచ్చేది అక్కడ. ఎన్నిసార్లు పోతున్నావు, మాట చెప్తున్నావు, పోతున్నావు, మరి ఇన్ని రోజులు నువ్వు నిద్ర పోయినావా? నేను ఒకటే అడుగుతున్నా ఈటల రాజేందర్, ఒక మోరీ కట్టియలేనోని చాత గాని దద్దమ్మవి ఇవాళ ఏంటిదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం మునగడానికి కారణం నువ్వా కాదా? ఇవాళ కిందికి పోతే ఆ అంబేద్కర్ కాలనీ దగ్గర అక్కడ మునగడానికి కారణం నువ్వా కాదా? ఇలా పిట్టలవాడల వెనుకకు పోతే పాపం వాళ్ళు గుడిచలు వేసుకొని ఉంటున్నారు. 7.5 సంవత్సరాల నుంచి నువ్వే మంత్రిగా ఉంటున్నావు, మరి ఎందుకు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదు? వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇల్లు ఇయ్యలేదు? దీనికి ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఆ కృష్ణ కాలనీ పోతే పాపం అక్కడ కుంట ఆయన ఉంటాడు. ఆయన పాపం వర్షం పడితే నీళ్లు ఏడ ఇంటికి వస్తే ఏడ మునిగిపోతాయి అని ఎంత బాధపడుతుంటే రాత్రి మా కౌన్సిలర్ పోయి అక్కడ జేసీబీ పెట్టి ఆ రోడ్డు తోడి మొత్తం నీళ్లు పంపించే ప్రయత్నం చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీలో మా మిత్రుడు కౌన్సిలర్ నరేష్ గారు రాత్రి కూర్చొని పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ పోతే అంబేద్కర్ కాలనీకి పోతే ఆడ దిలీప్, మల్లయ్య, మొగలి వీళ్ళందరూ కూడా మా పనిచేస్తూ ఉన్నారు. మరి నువ్వు ఏం గడ్డి విచ్చినావా? నువ్వు ఒక బోర్ని కూడా కట్టి అని చాత కాని దద్దమ్మవి నువ్వా కాదా చెప్పి ఇటల రాజేందర్ గారు. 7.5 సంవత్సరాల నుంచి మంత్రిగా నువ్వే ఉన్నావు, ఎందుకు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కిందికి ఒక మోరీ కట్టి లోపలికి పంపిస్తే అయిపోయే ముచ్చటికి నువ్వు మోరీ ఎందుకు కట్టిలో జవాబు చెప్పు ఫస్ట్ ప్రజలకి. దీనికి కారణం నీది కాదా? హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి ఒక శని పట్టినట్టు పట్టినావు ఇన్ని రోజులు నువ్వు. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా ఈటల రాజేందర్ గారిని, మీరు పని చేయకపోతే నేనేదో కౌశిక్ రెడ్డి అలా కొత్తగా నేను అడుగుతలేడు దీన్ని. దీని గురించి నేను 7.5 సంవత్సరాల నుంచి నేను ప్రశ్నిస్తూనే ఉన్నా, ఇవాళ కూడా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా, నువ్వే కారణం అని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా నువ్వు పోయిన తర్వాత నీకు చేత కాకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి పట్టించుకొని ఈ హుజురాబాద్ పట్టణానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు కట్టియకపోతే ఆ డ్రైను ఎక్కడైతే అంబేద్కర్ కాలనీ దగ్గర పోతున్న ఆ డ్రైన్ను 2.5 కోట్లతో ఇలా మున్సిపల్ చైర్మన్ శాంక్షన్ చేయించి పెద్ద డ్రైన్ అడ్ నుంచి పెట్టిస్తున్నాడు. ఇలా మేమేం పారిపోతలేము. హౌసింగ్ బోర్డు కాలనీకి తప్పకుండా నష్టపరిహారం గవర్నమెంట్ పక్షాన తప్పకుండా రేపు వచ్చి ఖచ్చితంగా మీకు అందరికి కూడా ఆర్థిక సహాయం తప్పకుండా గవర్నమెంట్ పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రతి మునిగిన ఇల్లుకి బాధ్యత మేము తీసుకొని మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. కానీ దీనికి ఈటల రాజేందర్ సానుభూతి చెప్పడానికి ఆడికి వచ్చి చెప్పడానికి కూడా నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక 50 రూపాయలు టిఫిన్ పెట్టించి, టీషర్ట్ వేపించి, టిఫిన్ పెట్టించి, 50 రూపాయలు పెట్టించి ఇలా ఇల్లు ముంచింది నువ్వు కాదా? ఇల్లు ముంచుడు, టిఫిన్ పెట్టుడు, గిరేందే నాకు అర్థం కాదు. ఇలా ఇల్లు ముంచుతున్నావు నువ్వే, నువ్వు చేపట్టి ప్రతి ఇల్లు ములుగుడు. ఆ 50 రూపాయలు టిఫిన్ తీసుకొచ్చి పెడుతున్నావు, వాళ్ళకి ఏదో షెకల్ గుల చేస్తున్నావు, పోతున్నావు. ఇదే పద్ధతి రాజేందర్ అన్న? మిస్టర్ రాజేందర్ సార్, నువ్వు అడిగినావు కదా మొన్న, నేను అడుగుతున్నా నిన్ను, అలా మొన్న అడిగినావు పరకాల ఎమ్మెల్యే నా కొడుకుల్లారా, చొప్పదండ ఎమ్మెల్యే నా కొడుకుల్లారా, లేకుంటే వర్ధనపేట ఎమ్మెల్యే నా కొడుకుల్లారా, మీరు ఏం అభివృద్ధి చేసినావు అని నువ్వు అడిగినావు. ఈటల రాజేందర్ కొడక నువ్వేం అభివృద్ధి చేసినావు హుజురాబాద్ ప్రాంతానికి? దా చెప్దాం, చర్చ పెట్టుకుందాం దా. బయట వాళ్ళని ఎందుకు అంటున్నాను? ఫస్ట్ నువ్వు నీ కాన్స్టిట్యున్సీలా నువ్వేం చేసినావు చెప్పు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు ఒక్కడు మాట్లాడితే నేను 100 మాట్లాడతా. నా కొడుకుల్లారా అని వాళ్ళని అన్నాను, నా కొడుక రాజేందర్ అని నేను అంటున్నా. ఇయ్యాలా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోను అయితేనే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలా ఎక్కడ చర్చ పెడదాం చెప్పు. జమ్మికుంట గాంధీ చౌరస్తాలో పెడదామా, లేకుంటే హుజురాబాద్ అంబేద్కర్ దగ్గర పెడదామా, లేకుంటే కమలాపూర్ చౌరస్తాలో పెడదామా, లేకుంటే వీణవంక చౌరస్తాలో పెడదామా,
లేకుంటే ఇల్లంతా కుంట రాముల వారి సాక్షిగా పెడదామా చెప్పు ఈ హుజూరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి నువ్వు ఏం చేసినావో ఏ ఊర్లో ఎక్కడ చేసినావో చర్చకరా నువ్వు ఈ పని చేసినావు అని చెప్పు నేను ఎన్నిసార్లు నీకు సవాల్ విసురుతా ఉన్నా మేము అందరం మొత్తం దా చర్చక అని చెప్తా ఉన్నా మరి చర్చకు రానికే సవాల్కి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు వస్తలేవు దాను చర్చకు చేసి ఉంటే నువ్వు అభివృద్ధి చేసి ఉంటే రా చెప్దాం లేకుంటే నువ్వు చర్చ చేసి ఉంటే ఇదే హౌసింగ్ బోర్డ్ కాలనీకి రా ఇద్దరం కలిసి చర్చ పెడదాం అక్కడ రా నేను బయటోలు ఎవ్వరొద్దండి హరీష్ అన్నొద్దు కేసీఆర్ సార్ వద్దు ఎవ్వరొద్దు ఇక్కడ ఉన్న స్థానికుల కౌన్సిలర్లు చైర్మన్ నేను గెల్లు సినిగారు వస్తాం రాండి మీరు ఇదే హౌసింగ్ బోర్డ్ కాలనీకి పోయి చర్చ పెడదాం నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఎన్నిసార్లు మోసం మాటలు చెప్పినావు అక్కడ ఎన్నిసార్లు మోరి కట్టిస్తా అని చెప్పినావు ఎన్నిసార్లు కట్టియలేదో ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి పోదాం దా చర్చకు పెడదాం అక్కడ రా లేదు అక్కడ రాను అని అంటే లేకుంటే అంబేద్కర్ వాడకు పోదాం దా బోద్దగూడెం అంబేద్కర్ వాడకు పోదాం అక్కడికి రా లేకుంటే కృష్ణా కాలనీ వాడకు పోదాం దా అరే నీకు దమ్ముంటే నువ్వు రా చర్చకి రా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు వెనకపోతున్నావు సాటి సాటి తిరిగి ఎందుకు పోతున్నావు దీని వైఫల్యం అంతా నీది కాదా ఇటల్ రాజేందర్ గారు ఇన్ని రోజులు ఇలా అందరి పాపం కలిగి నువ్వు ఇట్లా అయిపోయినావు నాశనం అయిపోతున్నావు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావు రేపు అసలు ఈటల రాజేందర్ కి ఈ హుజూరాబాద్ కాన్ఫరెన్స్ లో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు ఇలా నువ్వు అంటున్నావు కదా నువ్వు చేసినావని ఏడు అభివృద్ధి చేసినావు ఒక్కసారి మాకు వచ్చి చూపి రాదు మాకైతే కళ్ళైతే నాకైతే కనబడుతురు నువ్వు రాజీనామా చేసినాక కేసీఆర్ గారు హరీష్ అన్న ఇద్దరు పట్టించుకొని ఏ వాడకి ఓ ఇలా అభివృద్ధి స్టార్ట్ అయిందా లేదా చూడు నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావో చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు మేము చెప్తా ఇలా ఈటల రాజేందర్ గారు ఈ వరదకి బురదకి కారణమైన ఈటల రాజేందర్ గారు కాబట్టి ఇక్కడ ఉన్న హుజూరాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు ఉన్న 500 ఇండ్లు ఏవైతే దారుణంగా మునిగితే మొన్న నేను చైర్మన్ సాప్ నరేష్ అన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో పోతే మేము శోభక్క ఏడుస్తుంటే అక్కడ ఒక ఇల్లు వేణం శోభక్క అని చెప్పింది చెప్పి మహిళ ఉన్నది ఆ ఇంటికి పోతే ఎంత బాధ అనిపించింది గుండె పరువెక్కింది నేను చైర్మన్ సాబ్ నరేష్ వేణము ఈ నడుమెత్తుల నీళ్ళండి వాళ్ళ ఇంటి లోపల దీనికి కారణం దా ఒక్కసారి ఆ శోభక్క ఇంటికి చెప్తా ఏందో పెద్ద సానుభూతి మాటలు మాట్లాడుతున్నావు మా ఇంకోరు ఇల్లు అటు శోభక్క ఇంటెనుక ఆ అక్క ఇల్లు ఎన్నరేస ఆ ఇల్లు పట్టుకొని ఏడ్చింది చూడు అవ్వ ఏంది అవ్వ పేరు నీలక్క చెల్లె నీళ్ళ ఇంటికి వెళ్ళామో వాళ్ళ అమ్మ చైర్మన్ కాళ్ళు ఏళ్ళు నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే నరేష్ ఎంత బాధ అనిపిస్తుంది అంటే దీనికి అన్నిటికీ కారణం రాజేందర్ కాదా నిజంగా చెప్పు రాజేందర్ అన్న దీనికి కారణం నువ్వా కాదా రాజకీయాలు పక్కకు పెడదాం ఒక్కసారి ఆ శోభక్కని చూడు ఆ నీళ్ళక్క చెల్లె చూడు ఎంత దారుణం అనిపిస్తుంది అంటే గుండె బరువెక్కింది బాధ అనిపిస్తుంది దీనికి కారణమైన ఈటల రాజేందర్ సానుభూతికి పోయి వాళ్ళ ఇల్లు ముంచి 20 రూపాయల టిఫిన్ పెట్టి అక్కడ వీళ్ళ ఇల్లులో ముంచి మాట్లాడుతుంది రాజేందర్ అంటే నీకు సిగ్గు అనిపిస్తలేదు ఆ నాకు అర్థమైతే లేదు ఇంకా పక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలను తిడుతున్నాడు నన్ను ఈ మాట అన్నాడు ఆ మాట అన్నాడు అంటున్నావు నా రాజేందర్ కొడుక నా కొడుక నేను కూడా అంటున్నాను నేను ఇలా నా కొడుక చర్చకి రావు ఆ శోభక్క బాధ చూడు నువ్వు నా చెల్లెయిన నీలక్క బాధ చూడు ఒక్కసారి రా నువ్వు రా ఇద్దరం కలిసిపోదాం దా ఒకసారి నువ్వు అడిగి అసలు నీకు సిగ్గు అనిపిస్తలేదు శరం అనిపిస్తలేదు ఒక మనిషివేనాను ఇంకేందో మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పెద్ద పెద్ద అభివృద్ధి చేస్తున్నావు కానీ మేము నీలక్క పారిపోతలేమో ఖచ్చితంగా చెప్తున్నాము హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలందరికీ చెప్తున్నా అంబేద్కర్ కాలనీ ఉన్న అందరు ప్రజలకి జవాబు చెప్తున్నా ఇవాళ నేను కృష్ణా కాలనీ ఉన్న జవాబు చెప్తున్నా తప్పకుండా ఆ డ్రైన్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటా స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ తీసుకుంటాడు గెల్లు శ్రీను తీసుకుంటాడు కేసీఆర్ గారు హరీష్ అన్న మాటిచ్చిరు తప్పకుండా ఆ పని చేసి చూపించి తీర్థం ఈటల రాజేందర్ గారు నీకు
అక్కడ ఉన్న ప్రజలకు అందరు కూడా మేము పారిపోము తప్పకుండా వాళ్ళకి ఈటల రాజేందర్ గారు చేసిన పని ఇలా మేము చేయించి మీకు చూపిస్తాము కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న నాయకత్వంలో ఈ ప్రాంతంలో నేను గెల్లుసిను స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు అందరం కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం ఇంకోసారి అక్కడ అట్లా వరద రాకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం అట్లా అని చెప్పి రేపు మళ్ళా వర్షం పడితే కానీ కాదు ఇంత ఇమిడియట్ గా మేమేం దేవులం కాదు కానీ ఒక 4-5 నెలల 6 నెలల లోపల తప్పకుండా మీకు అభివృద్ధి ఏందో ఈ ప్రాంతంలో ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది మీకు మాది మీకు నష్ట పరిహారం కట్టించే బాధ్యత మాది అని కూడా ఈ అందరు జమ్మికుంట ప్రజలకు కూడా హామీ ఇస్తూ ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు మొన్న ఎట్లయితే మేము ఇంటింటికి తిరిగి ఈటల రాజేందర్ లక్క షో చేసి మీది మీదికి వచ్చి పోలేదు మేము ఇంటింటికి తిరిగి వాళ్ళ బాధ చూసిపోయాం తప్పకుండా ఆ ఇంటింటికి వచ్చి నేను మున్సిపల్ చైర్మన్ గారు గెల్లు సీను గారు స్థానిక కౌన్సిలర్ అందరం కూడా ఇంటికి వచ్చి మీకు నష్టపరిహారం కట్టించి పోతామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్